డైరెక్టర్ కార్తిక్ గారు, యాక్చువల్గా సిద్ధార్థతో పనిచేయడం అనేది చాలా టఫ్ అని చెప్తుంటారు. ఎవరు చెప్పారు మీతో? ఎవరైనా ఎవరు చెప్పారు మీతో? ఇండస్ట్రీలో కాదు, చాలా రాంగ్ అండి. నేను అనేది నెగటివ్ కాదు. పని చేసిన వాడు ఎవరు సిద్ధార్థ పనిచేయడం టఫ్ అని లైఫ్ లో చెప్పలేదండి. నేను నెగటివ్ చెప్పాను. వద్దు, మీరు ఫస్ట్ అది విస్తూ ఉంటున్నాను. ఎవరు చెప్పారు మీతో? ఆడ లొకేషన్ పంపించండి. సో కార్తిక్ గారు, సో ఈయన్ని హీరోగా తీసుకోవడానికి రీజన్ ఏంటి? చాలా మంది హీరోలు ఉన్నారు కదా. నన్ను ఎందుకు సినిమాలో తీసుకున్నావు? నా నోటి నుంచి ఆయన అడగవచ్చింది ఏం చేసినావు బాబు పాప. ఈయన దగ్గర ప్రెస్ మీట్ చేయడం చాలా టఫ్ అని బయట టాక్ ఉంది అని నేను మొదలెడతా ఇవాళ నుంచి. నన్ను ఎదిగింది పడతలే ఎడుతుంది కార్తీ. అది ఆల్రెడీ నేను నిన్న చెప్పిన ఆన్సర్ నేను చెప్పేస్తాను. ఇది ఫస్ట్ టైం అడగలేదు క్వశ్చన్. ఇప్పటి వరకు మీరు సిద్ధార్థ్ని లవర్ బాయ్గా చూశారు, ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ని రగ్గడ్ బాయ్గా చూపించాలని నా కళ. సిద్ధార్థ్ చాలా మంచి యాక్టర్, సిద్ధార్థ్తో పనిచేయడం చాలా ఈజీ, బయట ఇలాగే టాక్ ఉందని కార్తిక్ చెప్పాడు. సో ఇదే కార్తిక్ ఆన్సర్ అండి. ప్లస్ సిద్ధార్థ్తో నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ చేస్తున్నాను. సిద్ధార్థ్ చాలా మంచి హీరో అండి, గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫిగర్, గుడ్ హైట్, మంచి అబ్బాయి. కార్తిక్ గారు, ఒక్క ప్రశ్న. సిద్ధార్థ్ గారు మీరు ట్రాన్స్లేషన్ చేసి చెప్తారేమో మరి చూద్దాము. అంటే 20 ఇయర్స్ బ్యాక్ బాయ్స్తో మీ గురువు గారు పరిచయం చేసిన హీరోతో 20 ఇయర్స్ తర్వాత మీరు వర్క్ చేశారు, ప్లస్ ఆయన చెప్తున్నట్టుగా ఇంకో 2-3 సినిమాలు కూడా చేయబోతున్నారు. కాబట్టి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సిద్ధార్థ్ అంటే ఏం చెప్తారు, అది చెప్పండి. ఇప్పో నా ఒక కంటెంట్ యోసికే మోదు. ఇప్ప నమ్మకు ఒక సింక్ ఇరుకు ఇల్లయా, ఒక ఆర్టిస్ట్ కూడా ఒక ప్రొడ్యూసర్ కంటెంట్ ఆలోచిస్తున్నప్పుడు ఇంకో మనిషితో ఒక సింక్ ఉంటుందండి. ఆర్టిస్ట్ కూడా ఒక ప్రొడ్యూసర్ కూడా ఒక సింక్, కొన్నిసార్లు ప్రొడ్యూసర్ తో కొన్నిసార్లు ఆర్టిస్ట్ తో. సో ఎనీ కంటెంట్ నా యోసికమోద సిద్ధార్థకు పుడిచిది. ఏ కంటెంట్ అయినా నేను ఆలోచిస్తున్నప్పుడే సిద్ధార్థకి అది కనెక్ట్ అయ్యి అర్థమయ్యి అది ఎలా ఉందని డిస్కషన్ లో వస్తాడు. అందు సింక్ దా యాంగిల్ ట్రావెల్ పన్నవే. ఆ సింక్ వల్ల మేము ఇంకా ట్రావెల్ అవుతున్నాం.